హాస్పిటల్కి తీసుకెళ్తాను. నన్ను బ్రతికించాలని ప్రయత్నించొద్దు. నేను పోయే ముందు నీకు విషయం చెప్పాలి. ఏమిటది? నీ జీవితాన్ని ఊహించినంతగా దెబ్బతీసింది ఎవరో కాదా, నువ్వు ఎంతకాలం పూజించే నాగు తాత. నాగు తాతయ్యే హత్య చేసి ఆ నేరాన్ని నీ మీదకి నెట్టాడు. అంతేకాదు, కక్షతో నీ కన్నతల్లి నుంచి నన్ను దూరం చేసి ఆ తల్లి మీద నీకు ద్వేషం పుట్టించిన దుర్మార్గుడు కూడా ఆ తాతాయే. ఈ నిజాన్ని నీకు అర్థమయ్యేటట్టు చెప్పే అవకాశాన్ని అల్లా ఆఖరి క్షణంలో నాకు కల్పించాడు. ఎంతోసేపు బతకను, నేను పోయినా మన దోస్తి బతికి ఉంటుంది. కులాలకి మతాలకి అతీతంగా నింగి నేల ఉన్నత కాలం మన దోస్తి మిగిలి ఉంటుంది. ఆఖరిసారిగా నమాజ్ చేసుకోవాలి. أشهد أن لا إله إلا الله أشهد رسول يا رسول وعيد هذا వెల్కమ్ నా పెంపుడు కొడుక, వెల్కమ్. నా చరిత్ర తెలిసి నన్ను చంపడానికి వచ్చినట్టున్నా? మా అమ్మ ఎక్కడ? కన్న తల్లిని కలవాలని కలవరిస్తున్నట్టున్నా? మా అమ్మ ఎక్కడ? కనిపించని నీ కోసం పుట్టినరోజులు చేసిన నీ తల్లి ఇప్పుడు నీ చావు చూడడానికి సిద్ధంగా ఉంది. దాదా, నువ్వు రాక్షసుడిలా ఇన్ని దారుణాలు చేసినా నిన్నెందుకు బ్రతికరిస్తున్నానో తెలుసా? నువ్వు నన్ను పెంచావు కాబట్టి. మర్యాదగా మా అమ్మను వదిలిపెట్టు. నా ఆశయం నెరవేరకుండా నేలలా విడిచిపెట్టాను రా. నీ తల్లి నా చేతిలో కుక్క సాగు చావకుండా ఉండాలి అంటే కోర్టులో నీ తల్లి వేసిన ఉరిశిక్ష తప్పించుకున్న నువ్వు నీ తల్లి కళ్ళ ఎదుటే ఆ శిక్ష ఇక్కడను పెంచాలి. దాదా, నేను చావడం నీకెంత ముఖ్యమో నా తల్లిని రక్షించుకోవడం నాకంత ముఖ్యం. అందుకని నువ్వు చెప్పినట్టే చేస్తాను. నా కోసం నువ్వు బలి కావద్దు. राजा! बाबू! राजा! Rita! बाबू।